హలో వ్యూయర్స్ నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మన మామ్స్ కిచెన్ ఈ రోజు ఈ వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను అదేంటంటే మనకి ఇంట్లో టైంకి ఏం వెజిటబుల్స్ లేకున్నా కూడా ఓన్లీ ఆనియన్స్ టొమాటోస్ ఉంటే చాలు ఈ రెసిపీ మనం తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోని చాలా తక్కువ టైంలో ఈ టేస్టీ రెసిపీ తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇక నేను ఒక 4 టొమాటోస్ తీసుకున్నాను అలాగే ఒక 4 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు తీసుకున్నాను అవి ఇలా మనం పెద్ద పీసెస్ లా కట్ చేసుకోవాలి అలాగే ఆ లోపలి టొమాటో గింజలన్నీ కూడా తీసేసి పెట్టుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అప్పుడు ఇది చాలా బాగుంటుంది ఇక నేను కడాయి తీసుకున్నాను అందులో ఆయిల్ వేసుకుంటున్నాను ముందుగా మనం కట్ చేసుకున్న పెద్ద ఆనియన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం మనం ఫ్రై కానివ్వాలి ఈ కర్రీకి ఇలా పెద్ద ముక్కలా కట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది మనకి ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఇలా విడివిడిగా వచ్చాయి కదా ఇంతవరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెసిపీని మనము ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కాదు రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనము ఒక హాఫ్ పార్ట్ మనం తీసి పక్క పెట్టుకోవాలి మిగతా ఏవైతే ఆనియన్ టమాటో ముక్కలు ఉన్నాయో ఈ మిగిలిపోయిన టమాటో ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా ఇందులో ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు మందం మనం అల్లం ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇది ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్తోనే మనకు ఈ కర్రీకి టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి చల్లారిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలాగే నేను మళ్ళీ కడాయి పెట్టుకున్నాను ఆ కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఇందులో నేను స్పైసెస్ వేస్తున్నాను ఒక లవంగం తర్వాత ఒక ఇలాచి ఒక బిర్యానీ ఆకు చెక్క అలాగే ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కసూరి మేతి నేను ఇలా చేతితో స్మాష్ చేసి వేస్తున్నాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఇందులో వేసుకోవాలి ఈ కర్రీలో కసూరి మేతి టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది అవైలబుల్లో ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇదంతా కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా ఇందులో నేను కొంచెం క్రీమ్ యాడ్ చేస్తున్నాను ఇది కూడా ఆప్షనల్ మీకు అవైలబుల్లో ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయొచ్చు దీనివల్ల ఈ కర్రీ యొక్క టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది ఇది కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిపోయింది కదా ఇందులో మనం కొద్దిగా పసుపు ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను పచ్చి ధనియాల పొడి వేస్తున్నాను అలాగే కారం అలాగే కొద్దిగా నేను ఆమ్చూర్ వేస్తున్నాను ఇది కూడా ఆప్షనల్ మనం ఎలాగో టమాటా వేసుకున్నాం కాబట్టి అది పుల్లగానే ఉంటుంది కావాలంటే ఆమ్చూర్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ స్పైసెస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కూడా బాగా మిక్స్ చేసుకొని మనం ఇందులో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రేవీ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పక్క పెట్టుకున్న ఆనియన్ టమాటో ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసుకోవాలి. అలాగే 2-3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇందులో గరం మసాలా యాడ్ చేయలేదు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని మనం ఒకసారి మూత పెట్టేసుకుంటే ఇది మనకి మంచిగా కుక్ అయిపోతుంది. చూడండి, ఇలా మూత పెట్టేసుకున్నాను కదా. 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా కూడా మనకి పైకి తేలుతుంది కదా. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం టొమాటోస్ తర్వాత ఆనియన్స్ మనం ముందుగానే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇది చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ మనం మూత పెట్టుకుంటే ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, టెక్స్చర్ అనేది చాలా థిక్గా వచ్చింది కదా. ఇది రెడీ అయిపోయింది. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ టమాటో ఆనియన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది మనం వేడివేడి అన్నం కానీ, రోటీ కానీ, చపాతీ కానీ దేంట్లోకైనా కూడా మనం ఇది సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్, మనకి ఏం వెజిటేబుల్స్ లేకున్నా కూడా ఇంత మంచి రెసిపీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, చూసారు కదా టొమాటో ఆనియన్ గ్రేవీ చాలా ఫాస్ట్గా అయిపోయింది. అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన మామ్స్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.